हेलो फ्रेंड्स, नेनु शशिरेखा। वेलकम टू अवर चैनल हेवन गार्डन। सो ई रोज वीडियो एंटे मन को पसुपु दुंपल्नि नाटुकुने सीजन वच्चेसिंदि कदंडी। सो मनम हार्वेस्ट चेसुकोनि स्टोर चेसि पेट्टुकुन्न दुंपलन्नितिकी मोलकलु कूडा वच्चेसायि चूडंडी। सो इप्पुडु ई दुंपल्नि मनम ई रोज सायिल्लो नाटुकुंदामंडि। सो एला नाटुकोवालि अनेदि मीकु ई रोज वीडियोलो चूपिस्तानु। మనం హార్వెస్ట్ చేసిన దుంపల్ని ఇలాంటి ఒక బౌల్లో ఎక్కడైనా వేసి మనం ఇంట్లో గాలి ఆడే ప్లేస్లో ఏదైనా ఒక షెల్ఫ్లో పెట్టేస్తే సీజన్ వచ్చేసరికి ఇలా వాటంతా కవే అన్నీ మంచిగా మొలకలు వస్తాయండి. సో ఇప్పుడు మనం వీటిని తీసి సాయిల్లో నాటుకోవాలన్నమాట. అయితే ఇవి నాటుకోవడానికి ముందు కొంచెం సీడ్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరుకుళ్ళు దుంపకుళ్ళు లాంటి తెగుళ్ళు ఏవి రాకుండా, సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ కూడా ఏవి రాకుండా ఉండడానికి వీటిని బీజామృతం అని తయారు చేస్తారు. బీజామృతంలో కానీ లేదంటే ట్రైకోడర్మా సుడోమోనాస్ లాంటి బయో ఫర్టిలైజర్స్ కలిపిన వాటర్లో కానీ కాసేపు సీ ట్రీట్మెంట్ చేసేసి ఓ 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసి నాటుకుంటారు. అయితే ప్రస్తుతం అవేవి నా దగ్గర లేనందువల్ల నేను ఈ దుంపల్ని కౌ యూరిన్ ఉంటుంది కదండి, ఆవు మూత్రము కలిపిన వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత వీటిని నాటుకుంటాను. అయితే ఫస్ట్ ఈ దుంపల్ని మనము ఆవు మూత్రం కలిపిన వాటర్లో నానబెట్టుకుందాం. ఇది ఆవు మూత్రం అండి. సో చాలా రోజుల నుంచి నేను స్టోర్ చేసి ఉన్నాను, అందుకని కలర్ ఇలా డార్క్ అయిపోయింది. సో 1 లీటర్ వాటర్లో మనం ఈ ఆవు మూత్రాన్ని ఒక 5 ml అలా కలిపేసి 5 to 10 ml వరకు కలపచ్చు. కలిపేసి ఆ వాటర్లో మనము ఒక 5 మినిట్స్ ఈ దుంపల్ని ఉంచేసి తర్వాత మనం సాయిల్లో నాటుకుంటే మనకి దుంపకి సంబంధించిన తెగుళ్ళు కానీ లేదంటే సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళ లాంటివి ఏవి మనకు పసుపు మొక్కలకి రాకుండా ఉంటాయండి. సో ఇప్పుడు వాటర్లో మనం ఒక 5 to 10 ml వరకు ఆవుమూత్రాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 5 ml వేసాను, ఇంకొక 5 ml కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. సో ఈ వాటర్లో మనం ఇప్పుడు దుంపల్ని నానబెట్టుకుందామండి. ఇలా మొలకలు వచ్చేసిన దుంపల్ని ఈ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసి మనం డైరెక్ట్గా సాయిల్లో నాటుకుందాం. సో ఇప్పుడు మనం ఎన్ని దుంపలు అయితే నాటుకోవాలనుకుంటున్నామో అన్ని దుంపల్ని ఈ వాటర్లో వేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుందాం. సో చిన్న చిన్న దుంపలు కూడా అన్నీ ఎంత బాగా మొలకలు వచ్చాయి చూడండి. సీజన్ వచ్చేసరికి వాటంతకు అవి అన్నీ మొలకలు వస్తాయండి. సో ఈ ఆకులు అవన్నీ తీసేసి మనము ఈ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి తీద్దామండి. చిన్న దుంప దీనికి కూడా మొలకొచ్చింది చూడండి. 5 మినిట్స్ అయిందండి, ఇప్పుడు వీటిని నాటుకుందాం. ఇది 1 వీక్ బ్యాక్ మనం పసుపు దుంపల కోసం తయారు చేసి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో 1 వీక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో హీట్ ఇంకెలాంటిది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదండి, సాయిల్ అంతా కొంచెం రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో దుంపల్ని నాటుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఒక 3 దుంపలు పెడతానండి. ఇది చిన్న సైజు గ్రో బ్యాగే, కాకపోతే నా దగ్గర ఎక్కువ కంటైనర్స్ లేవండి, అందుకని 3 దుంపలు పెడుతున్నాను. యాక్చువల్గా అయితే ఇలాంటి గ్రో బ్యాగ్లో మనం ఒక 2 దుంపలు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం పసుపు దుంపలు మంచిగా పెరగడానికి వాటికి ఎంత ప్లేస్ ఇస్తే అంత బాగా ఈల్డ్ వస్తుందండి మనకి. కాకపోతే నా దగ్గర ఎక్కువ కంటైనర్స్ లేనందువల్ల ఉన్న దాంట్లోనే 3 3 పెడుతున్నాను. ఇలా సాయిల్ అంతా కొంచెం తీసి గుంటగా చేసేసి మనం దుంపల్ని నాటుకోవాలండి. ఇప్పుడు ఈ గుంటలో మనం సాయిల్ అంతా సరిగ్గా చేసేసి ఈ దుంపని ఈ మొలక అనేది పైకి వచ్చేలాగా నాటుకోవాలండి. ఈ మొలక అనేది ఇలా పైకి ఉండాలి, కొంచెం పైకి కనిపించేలాగా పెట్టుకొని దుంపని గట్టిగా అదిమేసి సాయిల్లో ఫిక్స్ చేసి పెట్టేస్తే ఇంకా కింద నుంచి మనకి రూట్స్ డెవలప్ అవుతాయి, పైకి మనకి మొక్క పెరుగుతుందండి. ఇలాగే ఇంకా 2 దుంపల్ని కూడా నాటుదాం ఇందులోనే. ఇప్పుడు ఈ వైపున ఇంకొక దుంపను నాటుకుందామండి. సాయిల్ అంతా కొంచెం ఇలా సైడ్ కనేసి గుంటలాగా చేసేసి ఈ గుంటలో ఆ మొలక అనేది పైకి వచ్చేలాగా మనం పసుపు దుంపల్ని పెట్టుకోవాలి. సో చూపిస్తాను ఎలా పెడుతున్నాను అనేది, దగ్గర నుంచి క్లియర్గా మీకు కనిపిస్తుందా. సో వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేక నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో నాటుతున్నానండి, అందుకే వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో దుంప పైకి వచ్చిందండి, కొంచెం ఇంకొంచెం సాయిల్ తీసేసి లోపలికి పెడదాము. సో మనం వాటరింగ్ చేసినప్పుడు అది మళ్ళీ దుంప బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా మొలక మాత్రమే బయటకు ఉండేలాగా ఇలా నాటుకుంటే సరిపోతుందండి. సో కొంచెం దుంపను గట్టిగా అదిమి పెట్టేస్తే
సరిపోతుంది. సో అన్ని దుంపలు నాటుకున్న తర్వాత వాటరింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఇంకొక వైపు ఇంకొక దుంపని నాటుకుందాం. అలాగే ఇక్కడ ఇంకొక దుంపని నాటుదామండి. రెండు కొంచెం పెద్ద సైజుగా ఉండే దుంపల్ని పెట్టాం కదా, ఇక్కడ ఒక చిన్న దుంపని పెడదాము. సో ఈ చిన్న దుంపకి కూడా చాలా బాగా మొలకొచ్చిందండి, చూడండి. సో ఈ మొలక ఇలా పైకి వచ్చేలాగా పెట్టేసి సాయిల్తో కవర్ చేద్దాం. సో ఇలా ఒక చిన్న గ్రో బ్యాగ్లో రెండు కానీ లేదంటే మూడు కానీ, మూడు పెడితే కూడా కాంపిటీషనే అండి మొక్కలకి. రెండు దుంపల్ని పెట్టుకోండి మీరైతే. ఇలా 100 రూపీస్ బ్లాక్ టబ్స్ అయితే అందులో ఒక 5 దుంపల్ని నాటుకోవచ్చు. ఇలాగే మిగతా కంటైనర్స్లో మిగతా మొక్కల్ని కూడా నాటి మీకు చూపిస్తానండి. అన్నీ నాటిన తర్వాత వాటరింగ్ అనేది చేస్తాను. ఇందులో కూడా ఒక 3 దుంపల్ని నాటుదామండి. సో ఇది కూడా చిన్న సైజుగానే ఉంది, ఇది గ్రో బ్యాగ్ రైస్ బ్యాగ్ అన్నమాట. సో మనకు ఒక సీజన్ వరకు పనికొస్తాయి ఇలా బ్యాగ్స్, గ్రో బ్యాగ్స్ అవైలబుల్గా లేనప్పుడు వీటిలో పెట్టుకోవచ్చు. ఆ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని తీసి పడేయచ్చు. సో ఇక్కడ ఒక దుంపని నాటుకున్నాం కదా, అలాగే ఇంకా 2 దుంపల్ని కూడా ఇందులో నాటుకుందామండి. సో పసుపుని మనం చాలా ఈజీగా గ్రో చేయొచ్చండి. సో దీనికి ఎలాంటి పెస్ట్ అటాక్ అంటూ ఏమీ ఉండదు, డిసీజెస్ అంటూ కూడా ఏమీ ఉండవండి. దుంపకు సంబంధించిన కుళ్ళు తెగళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి. సో దానిని కూడా మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ. మంత్లీ ఒకసారి మనం ఒక గుప్పెడు వేపపిండిని ఒక కంటైనర్లో సాయిల్లో టిల్ చేసి యాడ్ చేసినట్టయితే ఈ దుంపకు సంబంధించిన తెగుళ్ళను కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి. సో ఇంకా పెస్ట్ కంట్రోల్ చేయడం కానీ, ఇన్సెక్ట్స్ కంట్రోల్ చేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మిగతా మొక్కలకి మనం ఎలాగైతే ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటామో అలాగే ఈ పసుపు మొక్కలకి కూడా రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ రెగ్యులర్గా వాటర్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. 8 మంత్స్లో మనకి మంచిగా పసుపు వస్తుంది. మనం ఇలా ఒక్కో దుంపని నాటుతున్నాం కదా, ఒక్కొక్క దుంపకి మనకి పచ్చి పసుపు కిలో దాకా దుంపలు ఉడతాయండి. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు, చాలా ఎక్కువ ఈల్డ్ కూడా మనకి వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో, పసుపు దుంపల్ని ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరందరూ కూడా తప్పకుండా పసుపు గ్రో చేయడానికి ట్రై చేయండి. పచ్చి పసుపు కొమ్మలు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో, తెచ్చుకొని ప్రతి ఒక్కరూ పసుపుని ఇంట్లో పండించుకోవడానికి, ఆర్గానిక్గా పండించడానికి ట్రై చేయండి.